హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు వచ్చేసి వైజాగ్ డే 2 వీడియో. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ట్రావెల్ మోటో బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మనం ఇప్పుడే రూమ్ నుంచి అయితే బయలుదేరాం ఫ్రెషప్ అయ్యి, అంటే ఫ్రెషప్ అవ్వలే జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని. టైం వచ్చేసి 5:38 అవుతుంది. ఏంటంటే సన్ రైజ్ తీద్దామని చెప్పేసి ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాం. మా కోసం ఆల్రెడీ శ్రావణ్ బ్రో అయితే వెయిటింగ్, మేమే లేటు. సో లేట్ చేయకుండా త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి తొందరగా రెడీ అయిపోయినాం. వైజాగ్లో కూడా ఫుల్గా చదాస్తుంది, ఎందుకంటే పక్కనే బీచ్ కదా. మా ఊరు నుంచి వైజాగ్ రావడం ఒక 210 km, తర్వాత ఇక్కడ లోకల్లో ఒక 60 పైగా తిరిగేసినాం అనమాట. సో అరౌండ్ ఎట్లా చూసుకున్నా సరే నిన్న 300 కంప్లీట్ చేసినాం. సన్రైజ్ అయితే క్యాప్చర్ చేయడానికి అయితే ఆర్కే బీచ్కి వెళ్ళేటప్పటికెల్లా 6 అయిపోతుంది. సో సన్ వచ్చేస్తుంది అని చెప్పేసి మేము ఇక్కడ పక్కనైతే చిన్న బీచ్ ఉంటే అక్కడికి వచ్చాం. నా లైఫ్లో ఇంత మార్నింగ్ బీచ్కి రావడం ఇదే ఫస్ట్ టైం అన్నాం. Intoxicating your energy. First time in so long you felt the heat. Evaporating your bindings. Move like the sunlight. Darkness can't hold you here. Bold and bright, push through the atmosphere. This is your dawn, this is your break. Move like the, move like the, move like the sun. సూర్యుడైతే వచ్చేసాడు. సో టైం లాప్స్ పెట్టినాం నా మొబైల్లో, అలాగే శ్రావణ్ బ్రో మొబైల్లో, తర్వాత వచ్చే సూర్య మొబైల్లో. కరెక్ట్గా సూర్యుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తాడో తెలియదు. సో ఈ ప్లేస్లో వస్తాడు, ఈ ప్లేస్లో వస్తాడు, ఈ ప్లేస్లో వస్తాడో తెలియదు. సో దీనికి నేను యూజ్ చేసిన యాప్ ఏంటంటే ఫోటో పిల్స్. అది ఎక్కువగా ఫోటోగ్రాఫర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో మూన్ ఎక్కడుంది, మిల్కీవే ఎక్కడుంది, సన్ ఎక్కడుంది అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో అట్లనే ఓపెన్ చేసి చూసిన. సో సన్ అక్కడ ఉందని చెప్పేసి చెప్పింది. వెంటనే నేను టైం లాప్స్ పెట్టేసినాం అందరం. సో చాలా మీకు అది వీడియోలో అంతగా ఏం తెలియట్లేదు, కానీ ఒక రెడ్ లైట్ పెడితే ఎట్లా ఉంటుంది, అలా లిగుస్తూ ఉంది అది ఇంకా. హే గైస్, ఇప్పుడే టైం లాప్స్ వీడియోస్ అనేది మేము క్యాప్చర్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి మేము ఆర్కే బీచ్ అయితే వెళ్ళాలనుకుంటున్నాం. ఇందాకైతే ఆర్కే బీచ్ వెళ్ళి తీద్దాం అనుకున్నాం, అదైతే సెట్ కాలే. సో ఇక్కడే తీసుకున్నాం అన్నమాట. అండ్ ఈ ప్లేస్కి వచ్చి ఇంత మంచి టైం లాప్స్ తీయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి శ్రావణ్ అన్నే అన్న. ఓకే, సో శ్రావణ లేకుంటే ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. ఈ బీచ్ పేరు కూడా మాకు తెలియదు, ఏదో బీచ్ అని చెప్పేద్దాం. సాగర్ నగర్ బీచ్ అంటే ఇది, ఇంతకు ముందు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాను ఎందుకంటే శ్రావణ చెప్పాడు నాకు. సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. వెళ్ళేసి అవన్నీ తీసుకొని ఇంటి ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్అప్ అయిపోయి తర్వాత నెక్స్ట్ లాగ్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేసి వెళ్తాం. సో మనం ఇప్పుడు ఐఎన్ఎస్ కుర్సురా దగ్గర ఉన్నాం. సో ఇది ఒక పెద్ద సబ్మేరియన్ అనమాట. నాకు తెలిసిన విషయాలు చెప్తా దీని గురించి. ఇది ఏంటంటే ఇండో పాకిస్తాన్ యుద్ధంలో ఇది పోరాడింది. దీంట్లో మొత్తం ఏంటంటే ఉన్న పార్ట్స్ అన్ని కూడా తీసేసి బయటికి తీసేసి మొత్తం ఒక మ్యూజియం కింద తయారు చేశారు. సో ఆసియాలోనే ఒక సబ్మేరియన్ మ్యూజియం కావడం అంటే ఇదే ఫస్ట్ టైం, ఫస్ట్ అంట ఇదే అట్లా అని చెప్పేసి అన్నారు. సినిమాటిక్ షార్ట్స్ అనేవి మీకు ఇస్తాను, దీన్ని చూసుకోవచ్చు మీరు. ఐఎన్ఎస్ కుర్సురా వైజాగ్ బీచ్లో ఉంటుంది, ఆర్కే బీచ్లో ఇది. సో ఇది ఎన్నోసార్లు చూశాను, చాలా మామూలుగా మూవీస్లో చూసిన, తర్వాత కొన్ని వీడియోస్లో చూసిన. కోవిడ్ వల్ల ఏంటంటే లోనకి అయితే వెళ్ళడం ఎలవలేదు. మనం మళ్ళీ ఎప్పుడైనా వచ్చి క్లియర్గా చూద్దాం. సో ఐఎన్ఎస్ కుర్సురాని అయితే చూపించాను నేను. TU-142 విమాన ప్రదర్శనశాల అంట. ఇక్కడ లోన ఒక ఫ్లైట్ ఉంటుందంట. సో దాన్ని అయితే ఇప్పుడు చూడడానికి అయితే లేదు మనం, అలాగే దీన్ని కూడా చూడడానికి అయితే లేదు. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్కి అయితే వెళ్తున్నాం. కొంచెం ఫ్రెష్అప్ అయిపోయి రెడీ అయిపోయి మా లగేజ్ మొత్తం మౌంట్ చేసేయాలి, ఎందుకంటే 11:00కి చెక్అవుట్ చేయాలంట రూమ్ వచ్చేసి. సో మళ్ళీ మేము అక్కడ నుంచి ఇక్కడ బయటకు వచ్చి కైలాసగిరి అవన్నీ తిరిగిన తర్వాత మళ్ళీ మేము ఆ రూమ్కి వెళ్ళి అవన్నీ 11 టైంకి చెక్అవుట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది.
సో అందుకే ఒక 1 అవర్ ఎంతో టైం తీసుకొని మొత్తం ప్రెషర్ పైపై రూమ్ చెక్అవుట్ అనేది చేయాలి. సో ఓయో రూమ్ నుంచి ఇప్పుడే చెక్అవుట్ అవుతున్నాం. దీని నెంబర్ వచ్చేసి 666-23 అనమాట ఓయో నెంబరు. మొత్తం అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు ప్లాన్ వచ్చేసి కైలాసగిరి వెళ్ళి ఎక్స్ప్లోర్ అనేది చేసేసి మాకుండే టైంను బట్టి వేరే ప్లేస్కి వెళ్ళడం లేదనుకో. ఆఫ్టర్నూన్ అయితే ఇప్పుడే టైం వచ్చేసి 9:40 అయింది. దగ్గర దగ్గర రైడ్కి వచ్చి ఇది ఎట్లా అంటే నిజంగా చెప్తున్నా ఆనెస్టీగా, మేము వచ్చినప్పటి నుంచి వచ్చిన తర్వాత లంచ్ తర్వాత నైట్ డిన్నర్ అయితే మా మామూలుగా మేమే చేసినాం, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో వీటన్నిటికీ అన్నమాట ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ చిన్నది కావాలన్నా సరే శ్రావణ్ అనే కొంటున్నాడు. బ్రో మేము ఇస్తామన్నా సరే లేదు అని చెప్పేసి తనే ఇస్తున్నాడు. నిజంగా అన్నయ్య ఈజ్ గ్రేట్. మేము ఇప్పుడు కైలాసగిరి వెళ్ళే డైవర్షన్ తీసుకున్నాం, ఇక్కడ పిక్స్ అనేది తీసుకున్నాం మేము కైలాసగిరి 2 km అని ఉంది. 3 బైక్స్ సో బైక్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు, 3 బైక్స్కి 60. కైలాసగిరి ఎంట్రన్స్ అనుకుంటా ఇది. హే గాయ్స్, ఇప్పుడు మనం సెకండ్ వ్యూ పాయింట్కి వచ్చేస్తాం. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకు షీ కనబడుతుంది, అట్లానే వైజాగ్ సిటీ కనబడుద్ది. ఇదంతా కూడా వైజాగ్ సిటీ వస్తుంది అనమాట, అక్కడ సీ. సో చూసుకోవచ్చు. అండ్ చిన్నగా పడవలు కూడా ఉన్నాయి ఇక్కడ, బోట్స్. ఇక్కడ కూడా సౌండ్ అనేది వినిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తే ఇంకా ఫుల్ వ్యూ అయితే కనబడుతుంది సిటీ. బట్ ఏంటంటే మనం కింద అదే రోడ్లో, బీచ్ రోడ్లో ఉన్నప్పుడు కైలాసగిరి అని చెప్పేసి ఉంటుంది, అవి చిన్నగా అక్షరాలు రాసినట్టు ఉంటుంది. కానీ పైకి వచ్చి చూస్తే మాత్రం చాలా పెద్దవి ఉన్నాయి. ఇక్కడికి వచ్చేంత వరకు కూడా తెలియదు ఇవి ఇంత పెద్దగా ఉంటాయని. మొత్తం వైజాగ్ సిటీలోనే అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక బిల్డింగ్, చాలా హైట్ ఉంది అది. అయితే మొత్తం వైజాగ్కే అది ఒక టాప్ బిల్డింగ్గా ఉందన్నమాట. అదిగో ఐ థింక్ అది 42-45 ఫ్లోర్స్ ఎంత ఉంటుందేమో మేబీ. ఇప్పుడైతే మేము కైలాసగిరి నుంచి అయితే బయలుదేరుతున్నాం. కైలాసగిరికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే 3 స్పాట్స్ ఉంటాయి. టైటానిక్ స్పాట్, అక్కడికైతే మేము వెళ్ళలేదు, అదే టైటానిక్ స్పాట్. సో అది లైక్ టైటానిక్ షిప్ లాగా కొంచెం ఆ మోడల్ ఉంటుంది ఫ్రంట్. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే టైటానిక్ హీరో హీరోయిన్ నాకు ఫీల్ అవ్వచ్చు ఒకవేళ ఇన్ కేస్ కపుల్స్ వెళ్తే. ఇది ల్యాండ్ స్లాడ్ అయ్యిందా లేకపోతే దీన్నే కావాలని ఏదైనా చేసారో నాకు తెలియట్లేదు. అలా కైలాసగిరి చూసేసిన లంచ్ చేసి ఇంకా బయలుదేరిపోవాలి మా ఊరు అనేది. ఇంకొక ప్లేస్ ఉందంట, అక్కడ సన్సెట్ వ్యూ తీసుకుందాం అనుకున్నాం కానీ బట్ ఏంటంటే తెలుసుగా సన్సెట్ అయితే 5-5:30 అట్లా అవుతుంది. సో అప్పటి వరకు మేము ఉండి ఆ టైంకి నైట్ జర్నీ చేయడం అనేది పనవదు, ఎందుకంటే వైజాగ్ అంటేనే బిజీ అండ్ రూట్స్. ప్యారడైస్ రెస్టారెంట్కి వెళ్ళి సో అక్కడ లంచ్ చేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి ఇచ్చాలి. వైజాగ్ అంటే రావి సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి, సిటీలో తిరగాలంటే ఫుల్ టైం చేయించుకోవాలి. ప్యారడైస్ థర్మల్ చెక్ చేస్తున్నారు.
ఫుడ్ తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంటికి బయలుదేరడం ఉంది. సో ఇక్కడ బైకర్ స్టూడియో ఏదో ఉందంట, ఒకసారి అక్కడికి వెళ్ళి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. వెళ్ళి ఒకవేళ కుదిరితే వెళ్ళేసి ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళిపోతాం. శ్రావణని మాకు సెండ్ ఆఫ్ ఇస్తారు. నిన్న వచ్చేటప్పుడు అట్లా వచ్చినాం మేము, బైకర్ స్టూడియోకి అయితే వచ్చాం. సో హెల్మెట్లు అనేవి టైం చేస్తాను అన్న. ఎప్పుడైనా వైజాగ్ వచ్చినాడు ఒక 5K మంచి రేంజ్లో అయితే ఇక్కడ తీసుకొచ్చు బ్రహ్మాండంగా. యాక్సర్ తీసుకుంటే ఇంకా బెటర్. సో అన్నకున్న హెల్మెట్ లాంటిది అక్కడ కూడా ఉంది ఒకటి. బైకర్ స్టూడియో విశాఖపట్నం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వీళ్ళ రిసీవ్ చాలా బాగుంది. రిసీవ్ చేసుకొని మనకు ఏమైతే కావాలో ఇవన్నీ కూడా మనకు తెచ్చిపెడుతున్నారు. అండ్ ఇక్కడ ప్రతిదీ ఏంటంటే వేరే స్టోర్స్లో కంపారిజన్ చేసుకుంటే ఓన్లీ ఎక్స్పెన్సివే దొరుకుతాయి, బట్ ఏంటంటే ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ దొరుకుతున్నాయి. అండ్ వీళ్ళు ఏంటంటే మనకి ఇచ్చే ప్రైస్ ఉంది కదా, సో దీంట్లో వాళ్ళకి మార్జిన్ కరెక్ట్గా ఉంటుంది. డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. నేనైతే టోటల్గా 5-స్టార్ రేటింగ్ ఇస్తాను ఈ స్టోర్కి. ఇప్పుడే ఇంకా ఆ స్టోర్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. మన సూర్య అయితే మొత్తం స్టిక్కర్సే కొనేసిండు చాలా. నేను చాలా కొందామని చెప్పేసి టెంప్ట్ అయిపోతున్నా కానీ అట్లా స్టార్ట్ చేసుకున్నాను, ఎందుకంటే కొన్ని కొన్ని చెప్పుకోలేము బయటకు. అంతే, ప్రస్తుతానికి బడ్జెట్ చేతిలో లేదు. సో మా వ్యూవర్స్ కూడా బాయ్ చెప్పేసి ఓకే బ్రో. సరే బ్రో, అయితే థ్యాంక్ యూ. చెన్నై విజయవాడ హైవే చిన్న జరిగింది ఏంటంటే అది కార్ని క్రాస్ చేద్దామని చెప్పేసి వెళ్తూ ఉండాను. సో పెద్ద హోల్ ఉందన్నమాట, సడన్గా హోల్లో దిగిపోయాను. దిగిపో కానీ బండి మొత్తం షేక్ అయిపోయింది, పడిపోతానేమనిపించింది. లక్కీలీ పడిపోలేదు. కత్తిపూడి అయితే రీచ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే సూర్య కాకినాడ వెళ్ళిపోతాడు, ఇదిగో ఈ వేలో వెళ్ళిపోతాడు. నేను స్ట్రైట్ వేలో వెళ్ళాలి, ఎర్రవరం వెళ్ళి అక్కడ నుంచి ఏలేశ్వరం మీదుగా మా ఊరు వెళ్ళాలి కాబట్టి. ఓకే సూర్య, బాయ్. మరి రైడ్ ఎలా ఉంది? రైడ్ బాగుంది. అవునవును. సరే అయితే కలుద్దాం, ఫోన్లో కలుద్దాం మరి. ఓకే, హ్యావ్ ఎ సేఫ్ రైడ్. బాయ్. ఓకే థ్యాంక్ యూ. అలాగే. ఓకే బాయ్. ఇప్పుడు వచ్చేసి 4:30. అయ్యా 4:30 అయింది, ఇంటికి వెళ్ళేటప్పుడు 5:30 అవ్వచ్చు. ఇంకేజ్ లైట్ ఫెయిల్ అవ్వచ్చు. ఇంకేజ్ లైట్ ఫెయిల్ అయితే నేను ఎండ్ ఇచ్చేస్తా రైడ్కి. నా బీస్ట్ మాత్రం సూపర్ అబ్బా. యాక్చువల్గా ఒక ఇన్నోవా నేను అనమాట, ఇద్దరం పోటీ పెట్టుకున్నట్టుగా వచ్చాం. వాడు నన్ను దాటిస్తున్నాడు, నేను వాడిని దాటిస్తున్నా. బాగుంది. సో ఇక్కడ నుంచి కూడా నేను త్వరగా వెళ్ళాలి. ఇప్పుడే మనం 6 లైన్ హైవేకి చేరుకున్నాం. మరి ఈ హైవే ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ హైవే. చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో. ఇక వాడు దారి నడిపోవచ్చు అన్నమాట ఈ హైవే. ఎవడు ఆతృత ఆడది. అమ్మయ్యా యూలు 170 కొట్టించుకున్నాను. ఇంటికి వెళ్ళేంత వరకు ఉంటే చాలు. ఓకే బాయ్ అండి. ఫ్రైడే నైట్ వచ్చి 1010 కొట్టించాను, ఈరోజు మార్నింగ్ వచ్చి 520 కొట్టించా, ఇప్పుడు 170 కొట్టించా. టోటల్ ఎంత అయింది వచ్చేసి 1700 అయింది. అంటే ఈ 170 లేకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను, బట్ ఎందుకన్నా మంచిది అని కొట్టించేసిన. హే బడీస్, గుడ్ ఈవినింగ్. సో టైం వచ్చేసి 5:34 అయ్యింది. ఇంకా నా డెస్టినేషన్కి 11 కిలోమీటర్స్ అనేది ఉంది. మొత్తం టోటల్ ట్రిప్ అంటే నేను ఇంట్లో స్టార్ట్ అయ్యి వైజాగ్ వెళ్ళి వైజాగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి సో మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి నా కిలోమీటర్స్ వచ్చేసి 534 అవుతుంది 11 కిలోమీటర్స్ యాడ్ చేసుకుంటే. సో వైజాగ్ డే 1, డే 2 ఖచ్చితంగా చూడండి, నచ్చితే లైక్ చేయండి వీడియోస్ అన్నింటినీ. అలాగే మీకు నచ్చి కానీ షేర్ చేద్దామని ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, ఎందుకంటే నా వీడియోస్ ఎంతమందికి నచ్చుతున్నాయి ఏంటని తెలిపేది లైక్స్నా సబ్స్క్రైబర్స్. ఎందుకంటే ఒక్కొక్క వీడియో పెట్టగానే ఒక 4 రావచ్చు, ఒక్కొక్క వీడియోకి 10 రావచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వైజాగ్ రైడ్ గురించి చెప్పాలనుకుంటే ఏముందంటే, సో శ్రావణన్న, కాకినాడ కుర్రాడు సూర్య, సో వీళ్ళిద్దరితో మంచి ఇంట్రాక్షన్ అయితే దొరికింది నాకు వైజాగ్ రైడ్లో.
సో అట్లనే శ్రావణన్న బెంగళూరులో ఉండి మాట్లాడేవాడు ఇప్పుడు ఎప్పటికప్పుడు నా యూట్యూబ్ వీడియోస్ గురించి తను ఇలా చేయాలా చేయి బాగుంటుంది ఇది అది సో ఇక్కడ నువ్వు ఇది మిస్ చేసావని చెప్పేసి తను ఇప్పుడు నా గైడెన్స్గా ఉండేవాడు అలాంటిది అతన్ని ఈరోజు నేను దగ్గర నుంచి కలిసినా మాట్లాడినా సో ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్ బాయ్ Intoxicating your energy. First time in so long you felt